హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిందూ సమిళ హోమ్ కిచెన్. నేను ఈరోజు మీకు ఒక మంచి వెజ్ రెసిపీని చూపించబోతున్నానండి. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, చూద్దామా. మరి ఇవి ఫ్రెంచ్ బీన్స్ అండి. ఈ ఫ్రెంచ్ బీన్స్తో ఈరోజు నేను కర్రీ చేయబోతున్నాను. ఫ్రెంచ్ బీన్స్ మూటికలు తీసేసి శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే గ్రీన్ పీస్ తీసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు ఇలా తరుక్కోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ సరిపోతుందండి. ఓకే, ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి, మీకు నచ్చిన ఆయిల్ వేసుకోండి. నేనైతే శనగ నూనె వాడుతున్నాను. ఓకే అండి, సో ఈ ఉల్లిపాయలు ఏ రకంగా ఇలాగ చిన్న బ్రౌనిష్గా వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ఫ్రెంచ్ బీన్స్ని ముందు వేసేయాలి. వేసి కాసేపు ఉడికించాలి. కాసేపు అయిన తర్వాత ఈ గ్రీన్ పీస్ కూడా వేసేయాలండి. ఈ గ్రీన్ పీస్ వేసేసిన తర్వాత కాసేపు మూత పెట్టేయాలి. సో ఇప్పుడైతే మనం ఇందులో ఏమీ వేయటం లేదు. కాసేపు ఉడికిన తర్వాత ఓపెన్ చేసి చూసుకుందాము. చూడండి, మగ్గింది కదా. ఓకే, 30% మగ్గిందండి. ఇప్పుడు మగ్గింది కాబట్టి ఇందులో మనం 1/1 వేసుకుందాం. అన్నీ కూడాను కొంచెం జీరా వేసుకోవాలండి. అలాగే సాల్ట్, ఉప్పు, పసుపు 1/2 స్పూన్ వేసుకోండి. అలాగే కారం 1.5 స్పూన్ వేసుకోండి. సో ఇప్పుడు మనం ఇది కొంచెం మిక్స్ చేసేసుకుందాం. అన్నీ కలాలి కదా. అన్నీ కలిపేసిన తర్వాత కాసేపు ఇలా వేయించుకున్నాక అప్పుడు కొంచెం వాటర్ వేసి మూత పెట్టేద్దాము. సో మనం ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసాము, మూత పెట్టేసాము. సో ఇప్పుడు నేను టొమాటో ఒక మీడియం సైజ్ టొమాటో ఒకటి, కొంచెం కొబ్బరి ముక్కలు, ఒక చిన్న అల్లం ముక్క ఇది మిక్సీ వేసుకుందామండి. సో నేను ఇక్కడ మిక్సీ వేసి ఇలా పేస్ట్ చేసుకున్నాను. చూడండి, మిక్సీ వేసేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి మనం కూరని చూద్దామా. మరి కర్రీ ఏమైందో ఒకసారి చూద్దాము. చూడండి, ఈ ఆవిరికి ఇది బాగా ఉడికింది. ఇలా కూడా మనం తినేయచ్చు. అందులో అన్నీ వేసేసాము, ఇది కొంచెం ఫ్రైలాగా అయిపోయింది. సో ఆవిరిలో ఉడికిపోయింది బాగాను. ఇలాగైనా మనం వాడుకోవచ్చు అండి, తినవచ్చు. లేదు అంటే ఇప్పుడు మనం మిక్స్ చేసినటువంటి ఉడికిపోయింది ఇది. మామూలుగా అయితే ఇలాగే చేసుకుంటాం జనరల్గా. కొంచెం డిఫరెంట్గా చేసుకోవాలంటే ఇలాగా ఈ టొమాటో, కొబ్బరి, అలాగే చిన్న అల్లం ముక్క కూడాను ఇలాగా పేస్ట్ చేసి వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇలా కూడా మనం ఇందులో ఆ ముద్దని వేసేసాం కదా, ఆ పేస్ట్ వేసేసి కొంచెం కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలాగా సిమ్లోనే ఉడికించాలి. తర్వాత మూత తీసేసి ఇలా కొంచెం కరివేపాకు చల్లుకుంటే కర్రీ అయిపోయినట్లేనండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇందులో మనం మసాలాలు ఏమీ వేయట్లేదు, అలాగే ధనియా పౌడర్ అలాంటివి ఏమి అవసరం లేదండి. కొరియాండర్ కూడా అవసరం లేదు. ఓన్లీ కరివేపాకు వేసుకుంటే దాని స్మెల్ అరోమా చాలా బాగుంటుంది ఈ కర్రీకి. అలా ట్రై చేసి చూడండి. ఓకే అండి, చూసారు కదా. ఇప్పుడు మనం ఇది ఒక గిన్నెలోకి తీసుకుందాము. చూసారు కదా ఎంత బాగొచ్చిందో. ఇంకెందుకు కాలేదు, మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి, ఎంత బాగొచ్చిందో. బాగుంది కదా ఈ రెసిపీ. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.